మునగాకు ఈ మునగాకు కొంచెం తీసుకోవాలి, నాటి మునగాకు. మనం ఈ మునగాకును తీసుకొని దీంతో కషాయం లేతాకు తీసుకోవాలి, ఆకు లేతాకు తీసుకోవాలి, ఇంట్లోకి తీసుకోవాలి. ఇలా మనం మునగాకు తెచ్చుకొని ఫస్ట్ ఇట్లా నీళ్ళు పోసుకొని కడిగేసుకోవాలి. ఎందువల్లంటే ఏదన్నా మన ప్రకృతిలో ఒకటి సేకరించినప్పుడు ఫస్ట్ ఇట్లా నీళ్ళు వేసుకొని ఇటు కడిగేసుకోవాలి. ఫస్ట్ ఎంత ఒక గుప్పెడు లేదా అర గుప్పెడు అయితే సరిపోతుంది. ఇలా మనం ఫస్ట్ ఒక అర గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని దాన్ని కొంచెం వేడి చేసుకోవాలి. బాగా నీళ్ళని బాగా వేడి అయిపోవాలి, అట్లాగా పొంగుల్లాగా రావాలి. పొంగులు వచ్చినప్పుడు మనం ఎరగుప్పుడు మునగాకు ఏదైతే ఉందో ఇది తీసి అందులో వేసుకోవాలి. తీసుకొని మనం దాన్ని అలా కొంచెంసేపు వేడి చేయాలన్నమాట. ఇలా కొంచెంసేపు ఇట్లా వేడైన తర్వాత మనం దీన్ని ఒకసారి ఇట్లా తిప్పేసుకుంటే ఈ ఆకు యొక్క పవర్ అంతా కూడా, ఈ ఆకులో ఉన్న పోషకాలు ఏమైతే ఉన్నాయో అంతా కూడా ఇలా అలా రంగు మారుతుంది. చూడండి, అటు రంగు మారుతుంది, పసుపు కలర్లోకి వచ్చేసినాయి. ఎక్కువసేపు అవసరం లేదు, కొంచెంసేపు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆకు మొత్తం మనం ఒక పగ్గ తీసుకోవాలి లేదా వడగట్టుకోవచ్చు. ఇలా మనం పక్కన దించుకొని దీన్ని అంతా కూడా వడగట్టుకోవాలి. లేదా వడగట్టలేదు ఉంటే ఇలా కూడా మనం తీసేసుకోవచ్చు. ఆకు వరకు మనం సపరేట్ చేసుకోవాలి. ఆకు వరకు వడగడితే పర్ఫెక్ట్గా వస్తుంది, లేదంటే ఇలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా మనం సపరేట్ చేసిన దీన్ని ఇలా ఉంచుకోవాలి కషాయం. ఇలా ఈ విధంగా అయితే మనకి వస్తుంది. చూడండి, ఇట్లాగైతే వచ్చేసింది. మనం దీన్ని అంటే లైట్గా మనం వేడిగా కాకుండా మరీ తక్కువ కాకుండా లైట్గా తీసుకోవాలి. ఇది చేదుగా ఉంటుంది. దీన్ని తాగటం వల్ల ఉపయోగాలు ఏంటంటే గుండె జబ్బులు అనేవి త్వరగా రావు. ఇది తాగటం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, గ్యాస్ట్రిక్కి కూడా చాలా మంచిది. గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి వాళ్ళు తాగొచ్చు, అలాగే జబ్బులు లేని వాళ్ళు కూడా తాగొచ్చు. లేని వాళ్ళు తాగితే త్వరగా వచ్చే అవకాశం అయితే లేదు గుండె జబ్బులు. లేదంటే ఉన్నవాళ్ళు తాగటం వల్ల చాలా హార్ట్కి బలంగా ఉంటుంది, గుండె దడ అది కూడా అయితే ఉండదన్నమాట, చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఇది. లైట్గా ఇది కొంచెం చేదుగా ఉంటుంది. తాగలేని వాళ్ళు కొంచెం తేనె, కొంచెం తేనె మాత్రం ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోండి టేస్ట్ కోసం మాత్రమే, అందులో కలవటం కోసం మాత్రం. ఇక చూడండి, ఇలాంటి వీడియోస్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్తే.